హలో అండి, నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్ని, యూరాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్ని, రోబోటిక్ సర్జన్ని. యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడదాం, మెయిన్లీ ఆడళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడదాం. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే పేరు చెప్పినట్టు మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నది. ఇందులో రెండు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఏమి అంటే మూత్రాశయం ఒకటి, కిడ్నీస్ ఒకటి. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అసెండింగ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటే కిందికెళ్ళి మూత్ర ద్వారం నుంచి మూత్రాశయంలోకి ఇన్ఫెక్షన్ వెళ్తుంది, తర్వాత ఇది కిడ్నీస్ వరకు స్ప్రెడ్ అవుతుంది. సో దాని వలన ఇప్పుడు యురీత్రా అన్నది, మూత్ర ద్వారం అన్నది ఆడళ్ళల్లో చిన్నగా ఉంటుంది లెంగ్త్ వైజ్. ఇప్పుడు మగాళ్ళల్లో 20 సెంటీమీటర్స్ ఉంటుంది, ఆడళ్ళల్లో చిన్నగా ఉంటుంది. కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నవి ఆడళ్ళల్లో కామన్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ది వచ్చేసి ఎప్పుడు కామన్గా ఉంటాయి. ఎప్పుడు కామన్గా ఉంటాయి అంటే ఎప్పుడన్నా హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి బాడీలో అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా బాడీలో నార్మల్ హార్మోన్స్ ఉన్నాయి అంటే పెరియూరిత్రల్, ఎక్కడికి వెళ్ళైతే మూత్ర ద్వారం ఉందో, మూత్రం బయటికి వస్తుందో, ఆ చుట్టుపక్కల ఏరియా చాలా అసిడిక్గా మెయింటైన్ అవుతుంది. మన ఆడళ్ళల్లో ఉన్న బాడీలో ఉన్న హార్మోన్స్ వలన ఆ చుట్టుపక్కల ఏరియా చాలా అసిడిక్గా మెయింటైన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకి హార్మోన్స్ సరిగ్గా లేదు అనుకోండి, ఆ అసిడిటీ ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అలా వచ్చి పైకి వెళ్తాయి. సో ఇప్పుడు మనము ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ కామన్ అంటే ఎప్పుడన్నా హార్మోన్స్ బాడీలో చేంజ్ అవుతున్నాయండి. ఎప్పుడు పుట్టంగానే ఇన్ఫెక్షన్స్, ఆడళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళు పీరియడ్స్ రావడం మొదలైతాయో అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది ఎప్పుడు దే బికమ్ సెక్షువలీ యాక్టివ్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవుతారో, ఎవ్రీ టైమ్ దే బికమ్ ప్రెగ్నెంట్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ వన్లో వచ్చేసి ఈ మెనోపాస్ వచ్చింది అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడన్నా బాడీలో హార్మోన్స్ అన్నవి నార్మల్గా మెయింటైన్ అవుతలేవు, పైకి కిందికి అవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది వచ్చేసి ఇప్పుడు నార్మల్గా 30 ఇయర్ ఓల్డ్ ఉన్నదనుకోండి, వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చేవి రెండు కారణాలు ఉంటాయి. ఒకటేమి, వాళ్ళకు పీరియడ్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోదల్లా ఫాలోయింగ్ సెక్షువల్ యాక్టివిటీ, ఇవి రెండు ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఆడళ్ళల్లో కామన్. ఎందుకు అని ఆల్రెడీ చెప్పాను. ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ సిమ్టమ్స్ మూత్రం ఎక్కువసార్లు పోతారు, మూత్రం పోసేపుడు మండుతుంది, ప్రతిసారి మూత్రం వచ్చినప్పుడు తొందరగా వెళ్ళాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ రాత్రులు లేచి మూత్రంకి పోవాల్సి వస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్ ఏమి అంటే బ్లాడర్, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నది అన్నట్టు. దాన్ని మనం ఇగ్నోర్ చేసినాము అంటే 2-3 రోజులలో ఇది కిడ్నీస్కి స్ప్రెడ్ అయిపోయి ఫీవర్ రావడము, వణుకుడు రావడము, కడుపులో నొప్పి రావడము, ఇవన్నీ ఏమంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నది అన్నట్టు. ఓకే, సో ఎవరికన్నా మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చినాము అంటే వాళ్ళకి ట్రీట్ అవుతుంది. ఎవరికన్నా ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు ఏం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం? కామన్గా ఆడళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు అంతగా ఇన్వెస్టిగేషన్స్ చేయం. ఎందుకు అంటే ఎస్పెషలీ రెగ్యులర్గా రాకపోతే, రెగ్యులర్గా వస్తున్నాయి అంటే ఫస్ట్ ఒక యూరిన్ కల్చర్ చేస్తాము, ఏదన్నా అన్యూజువల్ బ్యాక్టీరియా ఏమన్నా వస్తుందని. రెండో దాని వచ్చి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం, ఎందుకంటే వీళ్ళ అనాటమీ అంత నార్మల్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఇవి రెండు నార్మల్గా ఉన్నాయి అంటే రెండోది ఏం చూస్తామంటే ట్రిగ్గర్ ఏమి అంటే ప్రతిసారి వీళ్ళకి ఏమన్నా పీరియడ్ అప్పుడు వస్తుందా, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత వస్తుందా, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వస్తుందా అంటే ఆ ట్రిగ్గర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోమంటాం. ఎక్కువ ప్రికాషన్స్ అంటే నీళ్ళు ఎక్కువగా తాగండి, సెక్స్ తర్వాత బ్లాడర్ ఎంప్టీ చేయండి, పీరియడ్స్ ఉన్నప్పుడు కొద్దిగా పర్సనల్ హైజీన్ కొద్దిగా మంచిగా మెయింటైన్ చేయండి, వీటితో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయండి. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అనాటమీ, మూత్ర ఏదైతే ద్వారం ఉందో అది చిన్నగా ఉంటుంది కాబట్టి ఆడళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక డిఫరెంట్ ట్రిగర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ట్రిగర్ ఫ్యాక్టర్ ఏదన్నది ఐడెంటిఫై చేసి ఆ పీరియడ్లో లో డోస్ యాంటీబయాటిక్స్ అప్పుడప్పుడు ఇచ్చినాము అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చండి. ఆడాలన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇది అర్లీ స్టేజెస్లో పికప్ చేసినాము అంటే నార్మల్ ఓరల్ యాంటీబయాటిక్స్తో సెటిల్ అవుతుంది. లేదు మనం దీన్ని మనం డిలే చేసినాము, నెగ్లెక్ట్ చేసినాము అంటే ఇది కిడ్నీస్కి వెళ్ళినది అంటే సీరియస్గా అయిపోయి ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఆడాల్లో కామన్గానే ఉంటాయి,
ఎర్లీగా డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళినారు అంటే వాళ్ళు స్పెషలిస్ట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేసి కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చినారు అంటే ఈజీగా సులువుగా ట్రీట్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.